హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే భారత్ చైనా చేతులు కలిపితే తప్ప ఏషియన్ సెంచరీ జరగదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు దీనికి ప్రతిస్పందనగా బీజింగ్ భారతదేశం మరియు చైనా మధ్య భేదాల కంటే సాధారణ ప్రయోజనాలే ఎక్కువ అని అన్నారు సరిహద్దు వివాదాలు ద్వైపాక్షిక సంబంధాలకు అడ్డుకట్ట వేయకూడదని చైనా విశ్లేషకులు పేర్కొన్నారు ఈ వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి భారత్ చైనా చేతులు కలిపితే తప్ప ఏషియన్ సెంచరీ జరగదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన ప్రకటనకు చైనా మద్దతు తెలిపింది దీర్ఘకాల సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా భారతదేశం మరియు చైనాల మధ్య దౌత్య సంబంధాలు సిధిలమైనవిగా వర్ణించబడుతున్న ఈ తరుణంలో చైనా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఏషియన్ సెంచరీ అనే పదాన్ని ఉపయోగించడాన్ని నొక్కి చెబుతూ రెండు పొరుగు దేశాల మధ్య మరింత సహకారం అవసరమని రెండు అణ్వాయుధ దేశాలు చేతులు కలిపితే తప్ప ఏషియన్ సెంచరీ జరగదని చైనా చెప్పింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీని కలిసినప్పుడు చైనా మాజీ నాయకుడు డెంగ్ జియావోపింగ్ ఏషియన్ సెంచరీ అనే ఆలోచనను ప్రతిపాదించారు భారత్ చైనాలు కలిసి రాకపోతే ఏషియన్ సెంచరీ కష్టమే మరియు భారత్ చైనా సంబంధాలు ఎటుపోతున్నాయనేది రోజు పెద్ద ప్రశ్నలలో ఒకటి అని జైశంకర్ థాయిలాండ్లోని చులాలాంకార్న్ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ అన్నారు భారత్ చైనా సంబంధాల భవిష్యత్తుపై అనిశ్చిత వ్యక్తం చేసిన విదేశాంగ మంత్రి సరిహద్దు ప్రాంతాలలో ఉద్రిక్త ప్రతిష్టంభన కారణంగా ఇరువురి మధ్య సంబంధాలు అత్యంత క్లిష్ట దశలో ఉన్నాయని అన్నారు దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలు ప్రాంతీయ వృద్ధికి కూడా ఆటంకం కలిగిస్తాయని ఆయన హెచ్చరించారు జైశంకర్ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ చైనా నాయకుడు చెప్పినట్లుగా చైనా మరియు భారతదేశం అభివృద్ధి చెందకపోతే ఏషియన్ సెంచరీ ఉండదు చైనా భారతదేశం మరియు ఇరుగు పొరుగు దేశాల అభివృద్ధి చెందనంత వరకు నిజమైన ఏషియన్ శతాబ్దము రాదు రెండు ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా మరియు పొరుగు దేశాలుగా భారతదేశం మరియు చైనాలు భేదాల కంటే ఎక్కువగా సాధారణ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి అని వెన్బిన్ అన్నారు రెండు ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా మరియు పొరుగు దేశాలుగా భారతదేశం మరియు చైనాలు భేదాల కంటే ఎక్కువగా సాధారణ ప్రయోజనాలను కలిగి ఉన్నాయని వెన్బిన్ అన్నారు రెండు వైపులా ఒకరినొకరు తక్కువ చేసుకునే బదులు ఒకరికొకరు విజయం సాధించడంలో సహాయపడే జ్ఞానం మరియు సామర్థ్యం ఉన్నాయని బీజింగ్ మరియు న్యూఢిల్లీ పరస్పరం సహకార భాగస్వాములు అని అన్నారు తూర్పు లడఖ్లో మిగిలి ఉన్న ఘర్షణ పాయింట్లు వద్ద చైనా చేస్తున్న దుందుడుకు చర్యలపై భారత్తో చర్చలు జరుపుతుందా అనే ప్రశ్నకు వాంగ్ మాట్లాడుతూ చైనా మరియు భారతదేశం సరిహద్దు ప్రశ్నపై సున్నితమైన సంభాషణను నిర్వహిస్తాయి మరియు మా సంభాషణ ప్రభావవంతంగా ఉంటుంది అని వాంగ్ అన్నారు జైశంకర్ వ్యాఖ్యలపై చైనా విశ్లేషకులు సానుకూలంగా స్పందించారు భారతదేశం మరియు చైనా సంయుక్తంగా ప్రపంచంలో మరింత స్థిరత్వాన్ని ప్రవేశపెట్టాలని మరియు సరిహద్దు వివాదాలు ద్వైపాక్షిక సంబంధాలకు ఆటంకం కలిగించకూడదని అన్నారు సింగువా విశ్వవిద్యాలయంలోని నేషనల్ స్ట్రాటజీ ఇన్స్టిట్యూట్లోని పరిశోధనా విభాగం డైరెక్టర్ కియాన్ ఫెంగ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి చైనా మరియు భారతదేశం తమ సంబంధాలను బలోపేతం చేయడానికి ఏషియన్ సెంచరీ అనే వ్యక్తీకరణ ఒక చోదక శక్తిగా పనిచేసిందని ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్లోబల్ టైమ్స్ వార్తాపత్రికతో అన్నారు మరియు స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాల ఆవశ్యకతను నొక్కి చెప్పడంలో భారత విదేశాంగ మంత్రి ఈ పదాన్ని ఉపయోగించడం ప్రశంసించదగినదని ఆయన అన్నారు క్లిష్టమైన అంతర్జాతీయ పరిస్థితుల మధ్య ప్రపంచ సమస్యలను సంయుక్తంగా పరిష్కరించడానికి చైనా మరియు భారతదేశం కలిసి పనిచేయడం చాలా ముఖ్యమైనది మరియు సరిహద్దు సమస్య ద్వైపాక్షిక సంబంధాలలో అడ్డంకిగా మార్చకూడదు అని కియాన్ అన్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నేషనలిస్ట్ వైస్